టుడే టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వైఎస్ఆర్ ఆసరా పథకం రెండవ విడత కార్యక్రమంలో భాగంగా మహిళల ఆర్థిక ఎదుగుదలే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని కొండేపి వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ మాదాసి వెంకయ్య అన్నారు. కొండేపి నియోజకవర్గం పొన్నలూరు మండల కేంద్రంలో జరిగిన వైఎస్ఆర్ ఆసరా రెండో విడత కార్యక్రమాన్ని కొండేపి ఇన్ఛార్జ్ డాక్టర్ మాదాసి వెంకయ్య ప్రారంభించారు. ముందుగా వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాదాసి వెంకయ్య మాట్లాడుతూ మహిళలు సమాజంలో అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని జగన్మోహన్ రెడ్డి ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని అన్నారు. పొన్నలూరు మండలంలోని డ్వాక్రా పొదుపు మహిళ సంఘాలకు వైఎస్ఆర్ ఆసరా పథకం రెండవ విడత కింద మంజూరైన 7,49,00,000 నిధులను కొండేపి వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ మాదాసి వెంకయ్య చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బెజవాడ వెంకటేశ్వర్లు, ఎంపీపీ కొండపత్తిని మాధవరావు, మండల కన్వీనర్ పల్నాటి వెంకటేశ్వర రెడ్డి, సర్పంచ్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇల్లు మాది, నా పిల్లల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు నాకు కట్టించారు, నా పేరు మీద ఉంది స్థలం అని చెప్పని మీరు ధైర్యంగా మీరు చెప్పుకోవచ్చు. అంటే అంటే ఎలగొట్టుకుని కాదు, ఆడవారి మీద ఉన్నటువంటి ప్రేమ విషయాన్ని మీకు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రేమ అదేవిధంగా మద్యపాన నిషేధం. ఒకప్పుడు చూసారు మీరు మద్యపాన నిషేధం తాగి తంద్రాలు దొక్కేవాళ్ళు. ఈ రోజు విడతల వారీగా మద్యపాన నిషేధం చేయటం వల్ల కొన్ని వేల కుటుంబాలు బాగుపడ్డాయి. అదే ఒకప్పుడు చూసారు మీరు భర్తలు భార్యలను వేధించేవారు డబ్బులు ఇవ్వని, ఆఖరికి పిల్లలు కూడా తల్లిదండ్రుల్ని కొట్టి చంపినటువంటి సంఘటనలు ఉన్నాయి, తాగడానికి డబ్బులు ఇవ్వట్లేదని చెప్పండి. ఎంతో మందికి లివర్లు పాడైపోయింది. అలాంటి దుస్థితి ఈ రోజు తగ్గింది. ప్రతిక్షణం ప్రజాపక్షం.